హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ అన్నాస్ హోమ్ కిచెన్. ఈరోజు పెసరపప్పుతో టేస్టీగా రెండు బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ని మీకు చూపించబోతున్నాను. పెసరపప్పు ఇడ్లీలను అలాగే పెసరపప్పు పొంగనాలను ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. ముందుగా ఒక కప్పు పెసరపప్పుని తీసుకున్నాను. పెసరపప్పులో వాటర్ వేసి 2-3 సార్లు బాగా కడిగి పెట్టుకోండి. ఇలా వాష్ చేసిన తర్వాత వాటర్ వేసి 3-4 గంటల వరకు నానబెట్టుకోవాలి. దీనిపైన మూత పెట్టి 4 గంటల వరకు విడిచిపెట్టండి. 4 గంటల తర్వాత తీసి చూడండి, పెసరపప్పు బాగా నానిపోయింది. నానబెట్టిన పెసరపప్పుని మిక్సీ జార్లో తీసుకుందాం. వాటర్తో తీసుకోకుండా ఇలా స్ట్రెయిన్ చేసి తీసుకోండి. అలాగే 2 పచ్చిమిరపకాయలు, 1 ఇంచ్ అల్లం ముక్కను కూడా తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఇడ్లీకి ఇదే పెర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. ఇప్పుడు మిక్సింగ్ బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం. అలాగే రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసి బాగా కలిసేలా మిక్స్ చేసుకోండి. ఇక్కడ నేను 1/2 టీ స్పూన్ దాకా బేకింగ్ సోడాను కూడా వేసుకున్నాను. ఆ వీడియో క్లిప్ మిస్ అయింది. మీరు వెంటనే ఇడ్లీలు పెట్టుకోవాలి అనిపిస్తే 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాని వేసుకోండి. లేదంటే ఇడ్లీలు గట్టిగా వస్తాయి. లేదా 1 అవర్ వరకు నానబెట్టి పిండి నానిన తర్వాత ఇలా ఇడ్లీలా పెట్టుకోండి. అప్పుడు కూడా మెత్తగా వస్తాయి. ముందుగా ఇడ్లీ పాత్రలో వాటర్ వేసి వాటర్ వేడైన తర్వాత ఇలా ఇడ్లీలను పెట్టుకున్నాను. 1 నిమిషాల పాటు ఇడ్లీలను స్టీమ్లో ఉడికించుకోండి. చూడండి, ఇడ్లీలు బాగా ఉడికిపోయాయి కదా. ఇడ్లీలను ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. పెసరపప్పు ఇడ్లీలు తీసుకోవడం వల్ల ఒంటిలో వేడిని తగ్గిస్తుంది, తొందరగా డైజెషన్ అనేది అయిపోతుంది. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చాయి కదా. ఇంకా నానబెట్టి తీసుకుంటే కనుక బాగా పొంగి వస్తాయి. దీన్ని చట్నీతో తీసుకుంటే కనుక పెసరపప్పు ఇడ్లీ చాలా టేస్టీగా ఉంటుంది. మిగిలిన పెసరపప్పులో 1 కప్పు వరకు బొంబాయి రవ్వను తీసుకున్నాను. ఇలా 1 కప్పు బొంబాయి రవ్వని తీసుకుని బాగా కలిసేలా మిక్స్ చేసుకోండి. సుజీ వేయడం వలన పొంగనాల టేస్టీ బాగుంటుంది. ఇప్పుడు 1 కప్పు వరకు చాప్ చేసిన ఉల్లిపాయలు, 1/2 కప్పు వరకు చాప్ చేసుకున్న కొత్తిమీరని కూడా వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ని వేసి బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. కావాలంటే క్యారెట్ తురుము, క్యాప్సికమ్ను కూడా వేసి బాగా కలిసేలా మిక్స్ చేసుకోవచ్చు. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత అప్పం ప్యాన్ తీసుకొని ఇలా ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోవాలి. తక్కువ నూనెతో ఇలాంటి రెసిపీస్ చేసుకుంటే కనుక హెల్త్కి కూడా చాలా మంచిది. రవ్వ వేయడం వలన బయటకు క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటుంది. ఇలా ఒక్కొక్కటిగా వేసుకోండి. ఇలా చేసుకుంటే కనుక పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు. అలాగే దీనిపైన 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని స్ప్రెడ్ చేసి మూత పెట్టి 2 నిమిషాల పాటు ఉడికించుకోండి. 2 నిమిషాల తర్వాత మరోవైపు టర్న్ చేసుకోండి. ఇలా 2 వైపులా టర్న్ చేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోండి. తక్కువ ఆయిల్తో ఇలా పెసరపప్పు పొంగనాలు చేసుకుంటే కనుక చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా తీసుకొని పెట్టుకోండి. వీటిని ఇప్పుడు ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. అంతేనండి, వేడి వేడిగా పెసరపప్పు పొంగనాలు రెడీ అయిపోయాయండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లుంటే లైక్ చేయండి, షేర్ చేయండి.